హిందూ సంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడచ్చు. పండితులు చెప్తారు, చాలా మంది అవి ఫాలో అయి నమ్ముతారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఇంట్లో దోషాలు తొలగించుకోవచ్చు. నిద్రపోయే సమయంలో మనం దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటాం. కానీ మీరు నిద్రపోయేటప్పుడు ఒక రూపాయిని కూడా పెట్టుకోండి. అలాంటి అలా అంటున్నారా అంటే, వాస్తుశాస్త్రంలో రూపాయికి చాలా విలువ ఉంది. రూపాయి నాణ్యం రెమెడీకి చాలా ప్రాముఖ్యత. ఒక రూపాయి నాణ్యం తీసుకుని నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకుని పడుకోండి. నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం దూరమై పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. రూపాయి నాణ్యం దిండు కింద పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు దూరమై డబ్బు నిలుస్తుంది. ఈ రెమెడీని ప్రతి నెల ఒక్కసారి చేయొచ్చు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణ్యం పెట్టుకుని నిద్రించండి. తర్వాత రోజు ఆ నాణ్యం పారైనది, చెరువు వంటి వాటిల్లో వదిలేయండి.